తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పుడు మాటల ప్రభావం మానవ జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చెప్పుడు మాటల మూలంగా మంచి స్నేహితులు విడిపోతారు, కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు విడిపోతారు, అన్నదమ్ములు విడిపోతారు, మంచి స్నేహితులు విడిపోతారు. దీని కారణం ఏమిటంటే ఆ మాటలు వినేటువంటి ప్రభావం అంత శక్తివంతమైంది. ఎంత వివేకవంతుడైనా చెప్పుడు మాటలకు లొంగిపోతాడు. ఇక్కడ పురిక అనే ఒక ఊరు, ఆ ఊర్లో పౌరికుడు అనే ఒక రాజు. అయితే ఈ రాజు గొప్ప రాజు అయినప్పటికీ మహాదుష్టుడు, పరమ దుర్మార్గుడు, ప్రజల్ని రకరకాలుగా వేధించేవాడు, ఎవరికీ ఏ రకమైన న్యాయం చేసేవాడు కాదు. అలాంటి రాజు అంటే ప్రజలకు విపరీతమైన ద్వేషం ఉండేది. కానీ ఆయన రాజు కాబట్టి ప్రజలు ఏం చేయలేకపోయేవారు. అలాగా నియంతృత్వంగా పరిపాలించిన రాజు మరణించాడు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో మరణిస్తారు. అయితే ఈ రాజు మరణించినందుకు ఎవరూ విచారించలేదు, ఎవరూ దుఃఖపడలేదు. అబ్బా, ఈ దుష్టుడైన రాజు మరణించాడు అనుకున్నారు. కానీ ఆ రాజు మరుజన్మలో ఒక నక్కలాగా జన్మించాడు, నక్క జన్మెత్తాడు. అయితే పూర్వజన్మ వాసనలు ఆయన మనసులో ఉన్నాయి. ఆయన అనుకున్నట ఈ నక్క అనుకుందట, నేను ఒక జన్మలో రాజుగా ఉన్నాను, చాలా దుష్టుణ్ణి, అందరినీ బాధించాను. ఇప్పుడు ఈ నక్క జన్మలో నాలో ఎలాంటి దుష్టత్వం ఉండకూడదు, ఎలాంటి మోసం ఉండకూడదు, చాలా ధర్మంగా జీవిస్తాను, నా తోటి నక్కలందరూ నన్ను ఏమన్నా అని నేను మాత్రం ధర్మపరుడిలాగే ఉంటాను అని నిర్ణయించుకుని మాంసం తినడం కూడా మానేసింది నక్క. అయితే అడవిలో తిరుగుతుంటే తక్కిన నక్కలన్నీ దాని చుట్టూ చేరాయి. అయ్యో, నువ్వు మాంసం తినవా అంటే నేను మాంసం తినను, నేను ధర్మ మార్గంలో జీవించడానికి నిర్ణయించుకున్నాను. అందరూ దాన్ని చూసి నవ్వుతారు, హేళన చేస్తారు, ఇవన్నీ నక్క మోసపు మాటలు, నక్క టక్కరి కబుర్లు, నిజం కాదు అని. కానీ నిజంగానే నక్క అసలు మాంసం తినడం మానేసింది. ఈ సంగతి అడవిలో ఉన్న పులికి తెలుస్తుంది. ఇదేంటి, మాంసం తినే నక్క ఎక్కడైనా ఉంటుందా అసలు లోకంలో అనుకుని ఒకసారి పిలవండి, నేను చూస్తానంటుంది. ఇది తక్కిన జంతువులు నక్కలు అన్నీ వెళ్ళే రాజు దగ్గరికి. అయితే ఈ రాజు ఈ నక్కను చూస్తాడు, చాలా నచ్చుతుంది ఈ నక్క తత్వం, ఆయన మాట్లాడే మాటలు. నేను మానేశాను, నేను ఈ జీవితంలో ఎలాంటి తప్పులు చెయ్యను, ఎలాంటి క్రూర కృత్యాల వైపుకి వెళ్ళను, నేను మాంసం తిన్ను అంటాడు. ఆ పులికి చాలా నచ్చి, ఇవాళ నుంచి నువ్వు నేను స్నేహితులుగా ఉందాం, నేను నువ్వు నీ శిష్యుడుగానే ఉంటాను, నువ్వు మంచి ఉపదేశాలు చెప్పు నేను వింటానంటాడు. అలాగ నక్క పులి స్నేహితంగా ఉంటే ఆ అడవిలో ఉన్న తక్కిన జంతువులకి, తక్కిన నక్కలకి చాలా బాధగా ఉంది. ఇదేంటి, ఈ పులి వెళ్ళి నక్కతో స్నేహం చేయడం ఏంటి, ఈ నక్క నిజంగా అంత గొప్పదా, ఈ పులిని మోసం చేస్తోంది ఈ నక్క, పులి మనసు మనం మార్చేయాలి. ఎప్పుడైనా సరే ఒక మంచి సాంగత్యంలో ఉన్న వాళ్ళని చెడగొట్టేందుకు సమాజంలో ఎందరో ఉంటారు అని రకరకాల ప్రయత్నాలు చేశారట. చివరికి ఏం చేస్తుందంటే ఈ పులి ఏం బాధ్యత అప్పచెప్పింది నక్కకి అంటే, తను తినే మాంసం ఏదుందో భోజనం విషయంలో అదొక చోట దాచిపెట్టు, నాకు ఆకలేసి అడిగినప్పుడు పట్టుకొచ్చి ఇవ్వాలి. ఈ బాధ్యత ఎవరిది అంటే ఈ నక్కది. ప్రతిరోజు అలాగే సరిగ్గా పులి ఆహారం తినే సమయాన్ని గుర్తుపెట్టుకుని ఆ దాచిన మాంసం పట్టుకొచ్చి పులికి ఇస్తుంది నక్క. ఆ నక్కే తినదు, పులే తింటుంది. కొన్ని రోజులు అయ్యాక ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మనసులు చీడగొట్టాలనుకుని ఏం చేస్తారు వీళ్ళు, ఆ మాంసాన్ని ఎక్కడో దాచేస్తాయి తక్కిన నక్కలు. ఈ పులి అంతా వెతుకుతాడు, ఆకలేస్తోంది. ఈ నక్కను అడిగితే నాకేం తెలియదు మహాప్రభు, నేను ఎప్పుడు పెట్టే చోటే ఉంచాను, మరి ఎవరు తీసుకెళ్లారో, నేను తినలేదు అంట. ఈ తక్కినవన్నీ ఏం చెప్తాయి, మీరు ఎలా నమ్ముతారు పులిరాజా, నక్క మాటలు నమ్మి మోసపోయారు, నక్క ఎప్పుడైనా ధర్మంగా ఉంటుందా, దాని మాటలన్నీ మీరు ఎందుకు నమ్మారు, అది మీదే పొరపాటు, ఈ నక్క చాలా దుర్మార్గురాలు. ఈ మాట చెప్పగా పులికి నిజమే అనిపించింది. చూడండి ఎంత మంచి స్నేహం ఎంత క్షణాల్లో చెడిపోతుందో. నిజానికి మాంసం దాచింది తక్కిన నక్కలు, ఇది కాదు. అయితే ఆ పులి అంటుంది నక్కతో, ఓ రోజు పిలిచి నేను నమ్మాను, నువ్వు మంచి స్నేహితుడు అనుకున్నాను, నువ్వు చెప్పే హితబోధనే విన్నాను, కానీ నీలో ఇవన్నీ కపటము మోసము ఉన్నాయి, నీ సహజమైన గుణాలు నువ్వు పోగొట్టుకోలేదు అని తక్కిన నక్కలన్నింటినీ పిలిచి ఈ నక్కను వధించండి, రేపటి నుంచి మీరందరూ నా స్నేహితులు అంటుంది. పాప ఆ నక్క ఏం చేయలేదు, సరే చూద్దాం కాలం నిర్ణయిస్తుంది కదా అని ఊరుకుంటుంది. కానీ చూడండి, తల్లి మాతృమూర్తి ఒకటి ఎప్పుడూ కూడా తన పిల్లలకి సక్రమమైన మార్గంలోకి తీసుకురావాలి. ఒకవేళ కొడుకు ఆలోచనలో తప్పు ఆలోచన ఉంటే దాన్ని సరిదిద్దాలి. ఈ విషయం అంతా కూడా ఈ పులి తల్లికి తెలుస్తుంది. తల్లి ఏ కొడుకుని పిలుస్తుంది, ఏంటి నాయన అంటుంది, కాదు నక్క చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది, నా మాంసం తినేసింది, లేదని అబద్ధం చెప్పింది, ఇంతకాలం నేను నమ్మి స్నేహం చేశానంటుంది. వెంటనే ఆ తల్లి చెప్తుంది, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు, చెప్పుడు మాటల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, నువ్వు ఇవన్నీ నమ్మకు, ఈ నక్కతో స్నేహం చేయి, తక్కిన నక్కలన్నీ నిజమైనవి కావు, అవన్నీ తప్పు, ఇదే నిజమైంది, దీని మాట నువ్వు నమ్ము అంటుంది. సరే తల్లి మాట
చెప్పింది నిజమేనేమో అనుకుని ఈ పులి వెళ్ళి నక్కతో అంటాడు, ఇవాళ నుంచి నువ్వు నా స్నేహితుడిగా ఉండు, నేను పొరపాటు చేశాను, వాళ్ళ చెప్పుడు మాటలు విన్నాను అంటాడు. మనం ఏమనుకుంటామండి? వెంటనే నక్క అంగీకరించి పులితో స్నేహం చేస్తుంది అనుకుంటాం. కానీ ఆ నక్క చెప్తుంది, పులిరాజా నన్ను క్షమించు, ఇవాళ నా మీద మాటలు చెప్పిన వాళ్ళ మాటలన్నీ నువ్వు నమ్మేవు, నన్ను వెళ్ళగొట్టావు, ఇవాళ మళ్ళీ నీతో స్నేహం చేయమంటున్నావు, రేపు ఇంకొక జంతువు వచ్చి చెప్తుంది, అప్పుడు మళ్ళీ నన్ను వెళ్ళగొడతావు, కాబట్టి క్రూర జంతువుతో స్నేహం చేయడం పొరపాటు నాది, కాబట్టి నీ స్నేహం నాకొద్దని ఆ నక్క అడవిలో నుంచి ఎడిపోతుంది. అంటే దీని కథ మూలం ఏమిటండి? చెప్పుడు మాటలు ఎంత మంచి స్నేహాన్నైనా ఎలా చెడగొడతాయో, కాబట్టి చెప్పుడు మాటలు వినడం అనే బలహీనత ఉండకూడదు. ఇప్పుడు ఇవాళ వరకు ఉండే స్నేహితులు రేపు ఎందుకు విరోధులు అవుతారు అంటే ఆ చెప్పేవాళ్ళ మాటల యొక్క ప్రభావం, ఆ శక్తి అంత గొప్పగా ఉంటుంది. అయితే అది వినకూడదు, ఇందులో న్యాయాన్యాయాలను నిర్ణయించాలి, సమయం కోసం వేచి చూడాలి అనే వివేకత లేకపోయినట్టయితే ఇవాళ పులి నక్క స్నేహం ఎలా చెడిపోయిందో అలా లోకంలో ఎన్నో మంచి స్నేహాలు చెడిపోతాయి. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఫిరదౌసి అనే గొప్ప కవి ఉన్నాడు, పార్సీ కవి. ఆయన గజనీ మహమ్మద్ ఆయన్ని పిలిచి, నువ్వు గొప్ప కావ్యం నా మీద రాయి, ప్రతి పద్యానికి ఒక బంగారు నాణ్యం నీకు ఇస్తాను అంటాడు. 30 ఏళ్ళు కష్టపడి ఆ ఫిరదౌసి అని అతను కావ్యం రాస్తాడు. రాజుగారి దగ్గర పట్టుకెళ్తాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందులో ప్రతి పద్యము, నా వంశ చరిత్ర ఇందులో రాశావంటాడు గజనీ మహమ్మద్. నీకు బంగారు నాణ్యాలు పంపిస్తున్నాను అంటాడు. సరే సంతోషంగా వెళ్ళిపోతాడు ఈ కవి. కానీ అతనికి వెండి నాణ్యాలు పంపించాడు రాజు. ఎందుకు అంటే ఈ రాజు పక్కన ఉండే కొండెగాళ్ళు అంటాను చూడు, రాజు మీద ఇతరుల మీద నేరాలు చెప్పే రాజు పక్కన ఉండేవాళ్ళు, రాజా ఇందులో అంత గొప్పతనం ఏమైనా ఉందా? ప్రతి పద్యానికి ఒక బంగారు నాణ్యం ఇస్తారా? ఇన్ని వేల పద్యాలు ఇందులో ఉన్నాయి, అతను 30 ఏళ్ళు కృషి చేసి ఉండొచ్చు వేరు అని రకరకాలుగా ఆయన మీద అబద్ధాలు కల్పించి చెప్తారు. ఇంత గొప్ప గజనీ మహమ్మద్ రాజు మనసు విరిగిపోయి బంగారు నాణ్యాలు కాకుండా వెండికి పంపిస్తాడు. ఈ ఫిరదౌసి కావే వెండి నాణ్యాలు రాజుకి తిరస్కరించి పంపిస్తాడు. రాజు ఆయనకు ఉరిశిక్ష విధిస్తానంటాడు. తర్వాత అద్భుతమైన కథ. అయితే మసీదు గోడల మీద ఈ ఫిరదౌసి ఒక పద్యం రాస్తాడు. నేను సముద్రంలో ఈదులు ఆడాను, ఒక మంచి ముత్యాలు దొరుకుతాయేమో అని, కానీ దొరకలేదు. అంటే 30 ఏళ్ళు కష్టపడి ఒక రాజు జీవిత చరిత్ర మొత్తం వంశపారంపర్యంగా రాస్తే ఇవాళ నాకు వచ్చిన ప్రతిఫలం ఇదా అని. అయితే ఆయన అంటాడు, ఈ మసీదులోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ పద్యాన్ని చదువుతారు, ఈ రాజెవరు ఈ కవెవరు అని తెలుసుకుంటారు. అంటే ఈ చెప్పుడు మాటలు ఎంత ప్రమాదానికి దారితీస్తాయి అనడానికి ఇక్కడ మనం ఇదొక ఉదాహరణగా చెప్పుకుందాం. ఈ పులి నక్క కథలో కూడా ఎంతో మంచి నక్కని, మంచి స్నేహితుడిని పోగొట్టుకుంది పులి, కానీ మళ్ళీ పులివైపు తిరిగి రాలేదు. ఆ నక్క యొక్క నీతి కూడా మన ఇక్కడికి అర్థమవుతుంది. మరో కథతో మరోసారి కలుద్దాం.